ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలో విటమిన్ ఏ కొరత వేధిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లకు సరఫరా నిలిచిపోయింది. 7 నెలలుగా విటమిన్ ఏ సిరప్ పంపిణీ బంద్ అయింది. 5 ఏళ్ల వయసు వచ్చే వరకు 6 నెలలకోసారి సిరప్ ఇవ్వాల్సి ఉండగా మందుల కొరతతో దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు పేరెంట్స్. ఆదిలాబాద్ జిల్లాలోని దవాఖానాలకు విటమిన్ ఏ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్పిటళ్లలో విటమిన్ ఏ మందులు లేక అవస్థలు పడుతున్నారు జనం. మెడిసిన్ సరఫరా చేసే కంపెనీకి, ప్రభుత్వానికి మధ్య ఒప్పందంలో తేడా రావడంతో విటమిన్ ఏ సిరప్ సప్లైని నిలిపివేశారు. దీంతో వేలాది మంది చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పిల్లలకు 9 నెలల వయసు నుంచి 5 ఏళ్ల వరకు ప్రతి 6 నెలలకోసారి విటమిన్ ఏ సిరప్ను అందించాలి. ఆ సిరప్ రెగ్యులర్గా పిల్లలకు ఇవ్వడంతో చిన్నారులకు రేచీకటి, అంధత్వంతో పాటు చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. పిల్లల ఎదుగుదలకు సైతం విటమిన్ ఏ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే 7 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మందు సరఫరా నిలిచిపోయిందంటున్నారు అధికారులు. విటమిన్ ఏ సొల్యూషన్ ఏదైతే మనం పిల్లలకు ఇస్తామో అది మన సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ అంటే టీఎస్ఎస్, తెలంగాణ స్టేట్ ఎంఎస్ఏ ఐడిసి కార్పొరేషన్ ద్వారా మాకు అన్ని మందులు సప్లై చేయడం జరుగుతుంది. కానీ విటమిన్ ఏ మాత్రం అక్కడ సుమారు అక్టోబర్ నెల నుంచి మనకు అందుబాటులో లేదు. అది ఉత్తర జిల్లా సమస్యనే కాదు, నేను వేరే జిల్లాలో కూడా కనుక్కుంటే అన్ని జిల్లాలలోనే రాష్ట్ర వ్యాప్తంగా విటమిన్ ఏ కొరత ఉన్నదని తెలిసింది. అక్కడక్కడ ఇప్పుడు మన దగ్గర ఏదైతే స్టాక్స్ ఉండేనో అవన్నీ అయిపోతున్న కొద్దీ అక్కడ వైద్య అధికారులకి లోకల్ పర్చేస్ చేయమని చెప్పాము. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఒక చిన్న సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు అక్కడ దాని తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తారు. విటమిన్ ఏ సిరప్ సరఫరా నిలిచిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. మందు కోసం హాస్పిటళ్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. సిరప్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఏం చేయాలో తోచడం లేదని చెబుతున్నారు. వెంటనే విటమిన్ ఏ సిరప్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ పిఎస్సిలలో ఏ విటమిన్ సప్లై అనేది చేయడం లేదు. ఈ ఏ విటమిన్ అందకపోతే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదాలు అనేకంగా ఉన్నాయి. అదేవిధంగా స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆదివాసీ ఏజెన్స్ ఏరియాలలో కూడా వారికి సరైన వైద్యం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అదేవిధంగా ఈ పౌష్టికారం అందకపోవడము, ఈ ఏ విటమిన్ కూడా లభించకపోతే వీళ్ళు ఈ వ్యాధులకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డిఎంఎండిఎస్ఓ కానీ కలెక్టర్ కానీ అధికారులు స్పందించి ఏ విటమిన్ వెంటనే సప్లై చేయాలని చెప్పేసి మేము కోరుతాం. సాధారణంగా 6 నెలలకోసారి సిరప్ అందించాల్సి ఉండగా 7 నెలలుగా సరఫరా లేకపోవడంతో ఒక డోస్ సమయం ముగిసి 2వ డోస్ టైం కూడా వచ్చింది. అయినా ఇప్పటి వరకు విటమిన్ ఏను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఇక బహిరంగ మార్కెట్లోనూ ఈ మందు అంతంత మాత్రంగానే దొరుకుతోంది. ప్రభుత్వ సరఫరా నిలిచిపోయిందని తెలుసుకున్న కొందరు మెడికల్ షాపుల యజమానులు కృత్రిమ కొరత సృష్టించి డబ్బులు దండుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.